IIIT లో చదవటం టైం వేస్టా? IIIT లో చదవటం శుద్ధ దండగానా? IIIT పని అయిపోయిందా? IIIT లో జాయిన్ అవ్వద్దు అని ఎందుకు IIIT లో చదువుతున్నటువంటి విద్యార్థులు తమ జూనియర్స్కి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు? ఎందుకు IIIT గురించి నెగిటివ్ టాక్ అనేది నడుస్తుంది? దీనికి సంబంధించి మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఈ IIIT ఇన్స్టిట్యూషన్స్ని చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. IIIT ఇన్స్టిట్యూట్స్ని మంచి ఉద్దేశంతో రూరల్ ఏరియాలో ఉండేటటువంటి యంగ్ జనరేషన్కి కార్పొరేటెడ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ IIIT ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసే ఉద్దేశం అయితే చాలా చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే IIIT లో చదవటం శుద్ధ వేస్ట్ అని అక్కడ చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులు అంటున్నారు. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని కారణాలను మనం ఇప్పుడు ట్రేస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ IIIT మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి ప్రతి IIIT లో కూడా యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయటం లేదు. ఇది ఫ్యాక్ట్. 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థికి అందటం లేదు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసింది. జాయిన్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ల్యాప్టాప్తో పాటు ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మంచి హాస్టల్ ఫెసిలిటీస్, మంచి డైనింగ్ హాల్ ఫెసిలిటీస్, మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ IIIT ఆఫర్ చేస్తున్నటువంటి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో 2 ఇయర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్, 4 ఇయర్స్ వచ్చేసి ఇంజనీరింగ్. ఒక విద్యార్థి ఇక్కడ 10th క్లాస్ తర్వాత జాయిన్ అయితే 6 ఇయర్స్ తర్వాత బయటకు వస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఫ్యాక్ట్ 2 ఏంటంటే ఇప్పటి వరకు IIIT లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి జరగలేదు. విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూషన్స్కి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్. కానీ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి జరగకపోవడం విద్యార్థుల్ని చాలా నిరాశకి గురి చేసేటటువంటి విషయం. 3rd పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయి అంటే కంప్యూటర్, ల్యాప్టాప్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఉంది, ఫుడ్ బాగా ఉంటుంది, హాస్టల్ రూమ్స్ బాగానే ఉంటాయి. అయినా ఇవన్నీ ఉన్నా కూడా విద్యార్థికి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసేటటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంథూజియాస్టిక్గా వాళ్ళు తమ నాలెడ్జ్ని ఇవ్వటం లేదు. దీంతో విద్యార్థులు పూర్తిగా ఇంటర్నెట్ మీద ఆధారపడవలసి ఉంటుంది. 2rd ఏంటంటే ఫీజుల భారం. ఇది ఒక ప్రతి సగటు విద్యార్థికి కూడా భారం కలిగించేటటువంటి విషయం. ఇవి కొన్ని కారణాల వలన, ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాల వలన సగటు IIIT విద్యార్థి ఎవరైతే ప్రస్తుతం చదువుతున్నాడో వాళ్ళు IIIT పట్ల అయిష్టత అనేది ఏర్పడింది. తద్వారా వాళ్ళు ఎవరైతే కొత్తగా అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళని జాయిన్ అవ్వద్దు అని సజెస్ట్ చేస్తున్నారు. అయితే కొత్తగా జాయిన్ అవ్వబోయేటటువంటి విద్యార్థులకి మా సజెషన్స్ ఏంటంటే, మీరు ఎవరైతే ఈ IIIT లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేటప్పటికి 6 అండ్ హాఫ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి అప్పటికి బేసికలీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విపరీతమైనటువంటి మార్పులు అయితే వస్తాయి. అప్పుడు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనే 100% చెప్పలేము. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేకుండానే ఓపెన్ మార్కెట్లో మీరు కాంపిటీషన్ని ఫేస్ చేసి ఉద్యోగం పొందగలరు అనేటటువంటి ధీమా ఉన్నట్లయితే మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు.
రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్పెషల్లీ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిబుల్ ఐటీలో చదివినటువంటి విద్యార్థికి అంతగా ప్రయారిటీ ఇవ్వటం లేదు అనేది రెండో వాస్తవం. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ హైరార్కీ వాళ్ళ ప్రయారిటీ అనేది ఐఐటీస్ ఉంటాయి, ఆర్ఈసీ ఉంటుంది, ఎన్ఐటీస్ ఉంటాయి, ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అవి, ఆ తర్వాత వచ్చేసి లీస్ట్ ప్రయారిటీలో ఈ ట్రిబుల్ ఐటీ అనేది ఉంది. సో కాబట్టి గత అంటే కరోనా తర్వాత నుంచి సాఫ్ట్వేర్ రంగంలో ఇంటర్వ్యూస్ సాఫ్ట్వేర్ రంగంలో రిక్రూట్మెంట్స్ అనేవి సరిగా లేకపోవడం కూడా ఒక రీజన్గా మనం చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్నటువంటి 6 ఇయర్స్ అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయితే 6 ఇయర్స్ తర్వాత బయటకు వస్తారు కాబట్టి అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తాయి అని అనుకోవద్దు. సో మీరు మీ కాళ్ళ మీద నుంచొని మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసి ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసి మీకు మీరు ఉద్యోగం పొందగలను అనుకున్నటువంటి విద్యార్థులు వెళ్ళొచ్చు. రెండోది ఏంటంటే మీకు నెట్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి, సో అన్నీ బాగుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్ వర్డ్ ఏంటంటే మీరు సెంటర్గా అంటే స్టూడెంట్ సెంటర్గా ఇక్కడ విద్య అనేది అందించడం జరుగుతుంది. అంటే ప్రతి విద్యార్థి కూడా తనకు తానుగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి నేర్చుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని అక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీస్ మీద డిపెండ్ అయ్యి నేను వాళ్ళు చెప్తేనే నేర్చుకుంటాను, వాళ్ళు చెప్తేనే ఇదవుతాను అంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. ఇంతకన్నా మీరు నార్మల్ ఇంటర్మీడియట్ చేసి సో బీటెక్ చేసుకోవడం కూడా మంచిదే. ఇది కొంత ఇన్ఫర్మేషన్. ఇది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. 3IIT లో చదవటం